రాష్ట్రంలో ముఖ్యంగా నార్త్ కోస్టల్ ప్రాంతంలో ఇటీవల ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ కొన్ని విషయాల్ని ఈ ప్రాంతం పట్ల అతనికి అభిమానం ఉన్నట్టుగాను ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేసినట్టుగాను ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని విధ్వంసాన్ని చూడడానికి వచ్చినట్టుగా ఆయన రావడం జరిగింది. నేను అతను రావడాన్ని తప్పకుండా ప్రతిపక్షం అనేది రావాలి, కనీసం వచ్చినప్పుడు పూర్తి అవగాహనతో అతను ఉండుంటే, అవగాహనతో మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేది. ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. పెద్ద ఎత్తున ఆనాడు జలయజ్ఞం అని తీసుకుని అటు తోటపల్లి కానీ ఇక్కడ ఉన్నటువంటి వంశధార కానీ టెక్కల ప్రాంతంలో ఉన్న ఆఫ్ షోర్ కానీ ఇట్లాంటి మేజర్ ఆయకట్టుకి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఆనాడు టేకప్ చేసినవి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నతను ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వచ్చి ఎవరిని ప్రశ్నించాలి? అతను పూర్తి కాలేదంటే మీరు కదా బాధ్యులు, పూర్తి కాలేదంటే మీరు కదా నిర్లక్ష్యం వహించి ఉంటారని అర్థం. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా మనందరికీ తెలిసిందే. మరి మీరు ఎప్పుడు 1996లో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అందుకున్నటువంటి మీరు ఇప్పుడు మరి ఇన్ని ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ప్రాజెక్టులు పూర్తవ్వలేదని అంటే 100% మీరు కూడా బాగా 14 సంవత్సరాలు ఉన్నారు మీరు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మీకు ప్రజలు సమర్థించి ఓట్లేసినటువంటి ప్రాంతం ఇది. బ్యాక్వర్డ్ క్లాసెస్సే ప్రధానంగా ఇక్కడి నుంచి మీకు గెలుపుంచినారు. మీరేం చేశారని ఇప్పటికీ ఒక్కటి చెప్పలేకపోతే, ఒక ప్రాజెక్టు పూర్తి చేశానని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక ప్రాజెక్టు నేను పూర్తి చేశానని ఇప్పుడు చెప్పగలరా ఎక్కడైనా మీరు? అలాంటి వ్యక్తి మీరు 4 సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఒక పార్టీని విధ్వంసం చేశారు అని అడుగుతున్నారు. ఇది కదా ఆశ్చర్యకరమైన విషయం. ఈ జిల్లాలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు వంశధార. వంశధారని ఈనాడైనా మీరు పట్టించుకున్నారా? ఈ 14 సంవత్సరాల్లో అనేక స్వార్థపూరితమైన ఆలోచనలతో మీరు ఇతరత్ర అంశాల పట్ల ఉన్న శ్రద్ధలో 1% ఈ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాజెక్టు పట్ల మీరు ఎప్పుడైనా పట్టించుకుందరా? లేదు. ఈవేళ ప్రాజెక్టు 97% పనులు పూర్తయిపోయి మరో 3% పనులు డిసెంబర్లోపు పూర్తి చేసి ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే పని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లో చేయబోతున్నారని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి జరిగినటువంటి కృషి మీకు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కాలంలో సుమారుగా 63% పనులు అప్పుడు పూర్తి చేస్తే, మధ్యన మిగతా వచ్చినటువంటి పనులు మేము పూర్తి చేస్తే మధ్యన ఒక 22-23% పనులు మీరు ఈ 14 సంవత్సరాల కాలంలో చేస్తారు. దానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసిన పని ఈ ప్రాజెక్టులు ఏంటంటే 23% పనులు. మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టుకి రిజర్వాయర్ 19 TMC నింపడానికి అవసరమైనటువంటి నేరేడ్ బ్యారేజ్ వద్ద కట్టాల్సినటువంటి బ్యారేజ్ని ఒరిసాతో వివాదం ఉందని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ఇదే పని మీద ఆయన దగ్గరకు వెళ్లి
సంప్రదింపులు జరిపినటువంటి విషయం మీకు తెలియదా? తదుపరి ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరొక వాయిద్యాన్ని లేపితే ఇక ఇంత వేగం ఇది సమస్య పరిష్కారం కాదేమో, నేరేజ్ బ్యారేజ్ మరికొంత సమయం తీసుకుంటుందేమో, 2,000 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి గొట్టా బ్యారేజ్ వద్దే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి సుమారు 170 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పనులు ఖరారు చేసి మరొక 3-4 నెలల్లో అది పూర్తి చేసి గొట్ట బ్యారేజ్ నుంచే 19 TMC లిఫ్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేసి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. నువ్వు విన్నాడు 14 సంవత్సరాల్లో ఈ వివాదం ఎప్పటి కాదు కదా. 1955లో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఒరిస్సాతో వివాదం ఉన్నందువల్ల వదిలేస్తే 14 సంవత్సరాల్లో ఏనాడైనా నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళావా? అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడేవా? లేదు ట్రిబ్యునల్ వేయించుకుని ట్రిబ్యునల్లో ఇది సాల్వ్ చేయించే ప్రయత్నం చేసేవా? ఎలాగండి ఇప్పుడు మీరు విధ్వంసం ఇతరులకు అనడానికి ఎక్కడుంది అవకాశం అంటే.